డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? నైమినేషన్ సిట్ ఏమైంది? ఒక అది ఆ నయము సంబంధ కేసును మీరు తవ్వుతే చాలా మంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉండరు దానిలా, వాళ్ళు వస్తాం ముందు దానిలా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు, కానీ చాలా మంది నయం కేసు అంటే భయపడతారు, చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకు. నయం దగ్గర నయం సంబంధించిన ఆస్తులు ప్రభుత్వం పట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తులను చూస్తే ఒక జిల్లాను రెండు మూడు జిల్లాలు పూర్తిగా పరిపాలించచ్చు, అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు. కాబట్టి ఈ ఐదు విషయాలలో ప్రభుత్వము ముందుకొస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మళ్ళా మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు టైం కాళేశ్వరం మీద విశ్వాసం ఎక్కడిది మీకు? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సీబీఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సీబీఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. సిట్టింగ్ జడ్జితో విచారణ, ఇప్పటికే 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళే చచ్చిపోతున్నారు, ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది? అంటే సీబీఐకి వేయడానికి అభ్యంతరాలు ఏంది? కాబట్టి ఏదో టైంపాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఇలా కిషన్ రెడ్డి గారు సీబీఐ అనగానే గొర్రెల ముందు దాడి చేసేది, గుంటనక్కలు గొర్రెల దాడి చేసిన దాడి చేస్తున్నారు, మంద దాడి చేసిన దాడి చేస్తున్నారు. మీరు సీబీఐ విచారణకు సిద్ధమా కాదా? సిద్ధం కాదు చెప్పండి. మేము సీబీఐ విచారణకు సిద్ధం కాదు, మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయట రావడానికి మాకు ఇష్టం లేదు, దానిలో జరిగిన అక్రమాలు బయట తీసుకోవడం మాకు ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పండి, అది చెప్పరా ఇది చెప్పరా? సీబీఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ది జరగాలంటే, ఈ అప్పుల పాలన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే మోడీ గారి ప్రభుత్వం రావాల్సిన బాధ్యత ఉంది. మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది, ప్రతి తెలంగాణ పౌరు మీద ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతామండి.